సామాన్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు దీక్షలు చేయడం మనం చూస్తూనే ఉంటాము. అందులో భాగంగా కొంతమంది వినూత్నంగా నిరసనలు చేయడము, అంటే అర్ధనగ్న ప్రదర్శనం లేదా చెప్పులు లేకుండానో కళ్ళకు గంతలు కట్టుకోవడము, మూతికి క్లాత్ కట్టుకోవడము, లేకపోతే నల్ల బ్యాట్లు ధరించడం లాంటి సంఘటనలు అయితే చూస్తుంటాం. కానీ కరీంనగర్ కేంద్రంలో మాత్రం ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తం చేయడం కోసం అయితే ఒక వినూత్నంగా ఒక ప్రదర్శన అయితే చేస్తున్నాడు. ఒక ఇస్తారాకులో కొంత పేడ పెట్టి మందు సీసాలు పెట్టి వినూత్నంగా అయితే నిరసన తెలుపుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు, అసలు కారణం ఏంటన్న విషయం అయితే తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఎందుకు అసలు మీరు విరుద్ధంగా ఈ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి అసలు? రేకుర్తి గ్రామంలో, నా పేరు దుర్గా మనోహర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ రేకుర్తి గ్రామంలో సర్వే నంబర్ 55137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములను కాపాడాలని 2018 నుండి ఇప్పటి వరకు నేను ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చిన. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన అక్రమ నిర్మాణాల గురించి కూడా ఫిర్యాదు చేసిన. ఖాళీ స్థలాలకు మీటర్లు మంజూరు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన. ఇవన్నీ అయిన తర్వాత మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మాకు కొత్తపల్లిలో 432 సర్వే నంబర్ల 2 ఎకరాల 16 గుంటల భూమి ఉంటుంది. ఆ భూమి మా నాన్నగారు బతికున్నప్పుడు బండ కిషన్ రెడ్డికి 4 గుంటలు 25 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయనకు ఖాతా నంబర్ 96 ఇచ్చారు, తర్వాత పట్టాదారు పాస్బుక్ అన్ని ఇచ్చారు. కానీ అదే సర్వే నంబర్లో మా తల్లిగారికి వచ్చిన తర్వాత, మా తల్లిగారి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అన్ని ధరణీల వెబ్సైట్లో డబ్బులు కట్టిన తర్వాత కేవలం మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తావా అని కక్షపూరితంగా నా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అందుకే ఈ నిదర్శనగా ఈ 10 రూపాయల లోట్లు, ఈ పెండ ఇవన్నీ పెట్టి నిరసన తెలుపుతున్నాను. అంటే మీకు అన్యాయం జరిగింది, ఓకే. మామూలుగా అయితే మీరు ఈ పట్టా పాస్బుక్లో ఈ డాక్యుమెంట్స్ పెట్టడం అయితే సరే, కానీ ఈ పెండ మరియు ఈ డబ్బాలు పెట్టడానికి అసలు కారణం ఏంటి? ఈ ఆఫీసర్ చాయిస్, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, డబ్బు అవినీతికి పాల్పడుతుర్రు. ఇది ఆవు పేడ, ఆవు గోమూత్రం మంచిది, ఆవు పేడ మంచిది, ఇది అవినీతి అధికారులకు అంకితం అని ఈ నిదర్శన తెలుపుతుంది. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం తనకు జరిగిన, గతంలో ప్రభుత్వ భూములు కాపాడేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై ఆర్డీఓ అధికారులపై చేసిన ఫిర్యాదుకు నిదర్శనంగానే ఇప్పుడు తనకు జరుగుతున్న అన్యాయం పట్ల అధికారులకు ఫిర్యాదు చేస్తే తనకు రివర్స్ అయ్యి తనకు జరుగుతున్నటువంటి అన్యాయం గతంలో మాపై ఫిర్యాదు చేశావు కదా, తమకు తగిన శాస్తిగానే మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదు, దానికి నిదర్శనంగానే ఇక్కడ ఆవు పేడ, డబ్బులు, ఇట్లా మద్యం సీసాలు పెట్టి నేను వినూత్నంగా నిరసన తెలుపుతున్నాను. కనీసం నాకు న్యాయం జరగాలి, ఏదో ఒక విధంగా తమ ద్వారానన్నా న్యాయం జరగాలన్న విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనతో వ్యక్తం చేస్తున్నాడు. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం, కరీంనగర్.